ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గేష్, దాదాపు ఎంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు? అలాగే అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? హైదరాబాద్ నగరంలో ఉన్న ఏదే జూబ్లీస్ లో ఉన్నాడు మాజీ మంత్రి ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి కలవడం జరిగింది. తను ఆల్రెడీ పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి కనుక్కున్నటువంటి బీఆర్ఎస్ నేతలు బాలక సుమంతో పాటు 12 మంది నాయకులు బాలక సుమను, మన్య గోవర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, గెల్లు శ్రీనివాసు, అంజనేయులు, కటారి శ్రీనివాస స్వామి, వీళ్ళందరూ కూడా దాదాపు 12 మంది నాయకులు కూడా అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. సీఎం కానువని అడ్డుకోవడం జరిగింది. మన ఎవరైతే ఉన్నారో పోచారం శ్రీనివాస రెడ్డికి కావాలని పార్టీ మారుతున్నాడు, ఏదైనా ప్రలోభ గురి చేశామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం జరిగింది. అంతా కూడా గలాట చేయనటువంటి పరిస్థితి ఉండేది. మొత్తం మీద ఒక్కసారి అక్కడ కాన్వాయ్, సీఎం కాన్వాయ్ రావడము, అదేవిధంగా పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటికి ముట్టడం ఇచ్చడము, ఇదంతా ఇప్పుడు పెద్ద భారీ ఎత్తున ఆందోళన చెందుతున్నాయి. ఘటన స్థలం చేరుకున్న పోలీసులు మొత్తం సర్దమని ఈ విధంగా ప్రయత్నం చేసినప్పుడు కూడా మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా ప్రభుత్వం ఉన్నటువంటి తరుణంలోనూ కూడా కొంతమంది పార్టీ నేతలను కూడా పార్టీ మారే విధంగా ఏ విధంగా జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అదే విధంగా జరుగుతుందని కూడా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ప్రభుత్వము ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే కొనుగోలు, ఏదైతే ఎమ్మెల్యేలు అందరూ మారారో అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ పార్టీ రాజకీయము కావాలి, వాళ్ళకు ఒక పార్టీ కావాలి, వాళ్ళకి ఒకటి ఉనికి కోసమే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మారిపోతున్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. కానీ పోచారం శ్రీనివాస కావాలనే ప్రలోభ గురి చేసి తన తీసుకుపోతా అని చెప్పి అడ్డుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 12 మంది అక్కడ ఇంటికి వెళ్ళి ధర్నా చేయడము, ఇంటికి ముట్టిన దానం మొత్తం మీద పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని కాసేపట్లో రిమాండ్కి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.